హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న 3 మూవీస్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 3 మూవీస్ యొక్క స్టేట్ వైజ్ అండ్ డే వైజ్ అండ్ ఏపీ తెలంగాణ వైజ్ బాక్సాఫీస్ కంపారిజన్ టాక్లో ఎవరు తోపు అనేది వీడియోలు చూద్దాం. బాయ్ లేచకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి రామ్ చరణ్ RRR కలెక్షన్స్ అయితే చూద్దాం. RRR వచ్చేసి స్టేట్ వైజ్గా 782.2 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య. అండ్ స్టేట్ వైజ్గా వచ్చేసి 915.85 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఏపీ తెలంగాణ ఏరియా వైజ్ వచ్చేసి 265.71 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య RRR మూవీ. అండ్ తర్వాత వినయ విధరామ కలెక్షన్స్ అయితే చూద్దాం. వినయ విధరామ డే వైజ్ వచ్చేసి 79.83 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఏపీ తెలంగాణ ఏరియా వైజ్గా వచ్చేసి 58.10 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ స్టేట్ వైజ్గా వచ్చేసి 94 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య. అండ్ ఇప్పుడు ఆచార్య కలెక్షన్స్ అయితే చూద్దాం. ఆచార్య డే వైజ్గా 53.37 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ స్టేట్ వైజ్గా వచ్చేసి 52.25 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఏపీ తెలంగాణ ఏరియా వైజ్గా వచ్చేసి 39.37 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య ఆచార్య మూవీ. నెక్స్ట్ మహేష్ బాబు గారి 3 మూవీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే చూద్దాం. గుంటూరు కారం స్టే వైజ్గా వచ్చేసి 146.67 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య. అండ్ డే వైజ్గా వచ్చేసి 126.62 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ తర్వాత సర్కారు వారి పట కలెక్షన్ అయితే చూద్దాం. డే వైజ్గా వచ్చేసి 158.4 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ డే వైజ్గా వచ్చేసి 137.95 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య సర్కారు వారి పాట. మహర్షి మూవీ వచ్చేసి డే వైజ్గా వచ్చేసి 129.90 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఏపీ తెలంగాణ వైజ్ వచ్చేసి 88.16 కోట్లు కలెక్ట్ చేసి స్టేట్ వైజ్గా వచ్చేసి 154.00 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య. అండ్ యుఎస్లో వచ్చేసి 13 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య. ఇవి భయ్య రామ్ చరణ్ అన్న 3 మూవీస్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 3 మూవీస్ బాక్సాఫీస్ కంపారిజన్ టాక్. ఈ బాక్సాఫీస్ కంపారిజన్ టాక్లో ఎవరు తోపు, ఏ మూవీ తోపు అనేది వీడియో కింద కామెంట్ చేయండి.